కాపీరైట్ క్లెయిమ్ ఉంటే మానిటైజేషన్కి అప్లై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఎక్కువ మందికి ఉండే డౌట్ అండి. ఎందుకంటే ఈ మధ్య అందరూ చాలామందికి క్లెయిమ్స్ వస్తున్నాయి, స్ట్రైక్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకంటే వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయడం వల్ల వస్తాయన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. వేరే వాళ్ళ కంటెంట్ అసలు డైరెక్ట్ పెడితే స్ట్రైక్సే వచ్చేస్తాయి, మ్యూజిక్స్ పెడితే క్లెయిమ్స్ వస్తాయి కదా. సో ఆ క్లెయిమ్స్ ఉన్నప్పుడు మనకి మానిటైజేషన్ అవుతుందా? ఇది ఇప్పుడు నేను చెప్పేది వచ్చి షార్ట్స్లోనే అప్లికబుల్ అవుతుంది, నార్మల్ వీడియోస్కి కూడా అప్లికబుల్ అవుతుందండి. ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్కి అప్లై చేశారు అంటే షార్ట్స్ కాదు, షార్ట్స్లో క్లెయిమ్ ఉంది అప్పుడు ఓకే. అలా కాకుండా మీకు షార్ట్స్ 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, షార్ట్స్లో క్లెయిమ్ ఉందనుకోండి, అప్పుడు మానిటైజేషన్ అవ్వదు. ఎందుకు అవ్వదో కూడా చెప్తాను, ఎప్పుడు అవ్వదో కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఛానల్ ఉంది, ఒక వీడియో ఉంది, మీకు ఆ వీడియోకి క్లెయిమ్ వచ్చింది, వేరే మీరు మ్యూజిక్ ఏదో యూజ్ చేసేటమో ఏదో చేశారు, ఏది లాంగ్ వీడియోలో అలా యూజ్ చేసినప్పుడు మీకు అదే వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ రివ్యూకి పంపించినప్పుడు వాళ్ళు మెయిన్గా ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే మోస్ట్ పాపులర్ వీడియోస్ ఒకటి చెక్ చేస్తారు, రీసెంట్ అప్లోడ్స్ ఒకటి చెక్ చేస్తారు, అండ్ వీళ్ళు మొత్తం వీళ్ళ ఓన్ కంటెంటే పెడుతున్నారా లేదా అనేది చెక్ చేస్తారనమాట. సో మోస్ట్ పాపులర్ వీడియోస్లో అంటే ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది కూడా చెక్ చేస్తారు కదా. సో ఆ మోస్ట్ పాపులర్ వీడియోస్లో కనుక మీకు ఆ క్లెయిమ్ ఉన్న వీడియో ఉందనుకోండి మానిటైజేషన్ చేయరు, ఎందుకంటే క్లెయిమ్ ఉన్న వీడియో పైన మీరు అవర్స్ వచ్చినాయి కదా, మీకు మీ ఓన్ కంటెంట్ కాదు అది. సో అప్పుడు మానిటైజేషన్ అయితే చేయరన్నమాట, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి వస్తుంది. అండ్ యూట్యూబ్ ఏంటంటే మనకి క్లారిటీగా కూడా చెప్పదు మీకు ఈ వీడియో వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది కూడా ఏం చెప్పదు, జస్ట్ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి పంపిస్తుంది అంతే అన్నమాట. సో మనం ఏంటా అని బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది తలా. ఇట్లాంటి కాపీరైట్ క్లెయిమ్స్ ఉంటే అదే ప్రాబ్లం అన్నమాట. అంటే ఆ క్లెయిమ్ ఉన్న వీడియోకి ఎక్కువ వ్యూస్ రాకూడదు, ఎక్కువ వ్యూస్ అదే వీడియోకి వచ్చిందంటే అప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది అన్నమాట. అండ్ షార్ట్స్లో కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. బట్ మనకి షార్ట్స్లో ఒక్కొక్కసారి మనం మూవీ మ్యూజిక్ని యూట్యూబ్ లైబ్రరీ నుంచి యూజ్ చేస్తున్నా కూడా కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, ఈ మధ్య ఎక్కువైంది అది. సో ఏంటంటే వాళ్ళు అలౌ చేయట్లేదు, మనం ఆ సాంగ్ యూజ్ చేసుకోవడానికి వాళ్ళు అలౌ చేయట్లేదు అన్నమాట. సో అందుకే క్లెయిమ్ వేస్తున్నారు. షార్ట్స్లో కూడా మనీ వస్తున్నాయి కదా. సో కొంతమంది ఏంటంటే షార్ట్ మ్యూజిక్ లైబ్రరీలో పెట్టుకుంటారు, ఆ క్లెయిమ్ వేస్తే ఏంటంటే షార్ట్స్లో రెవెన్యూ వస్తుంది కాబట్టి ఆ రెవెన్యూ అంతా కూడా క్లెయిమ్ వేసిన వాళ్ళకే వెళ్తుంది కదా. సో అందుకే వాళ్ళు కూడా క్లెయిమ్స్ వేస్తున్నారు. మీకు క్లెయిమ్ ఏదన్నా వచ్చింది అంటే కనుక ఆ వీడియోని డిలీట్ చేసేసి వేరే మ్యూజిక్తో అప్లోడ్ చేయండి, అది బెటర్. ఇంకా అలా పెట్టినా కూడా వస్తుంది అంటే మనమేం చేయలేము, అది మన చేతుల్లో పనేం కాదు. ఆ యూట్యూబ్ అదే ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళు ఇష్టమేనమాట. సో మీకు ఎప్పుడైతే షార్ట్స్లో ఈ మనీ రావడం స్టార్ట్ అయిందో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఓన్లీ థింగ్ సింపుల్, కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందంటే వేరే అది డిలీట్ చేసి వేరే మ్యూజిక్తో యాడ్ చేసుకోండి షార్ట్స్లో అయితే కనుక. లాంగ్ వీడియోస్లో క్లెయిమ్ వస్తే మాత్రం దాన్ని మనం రీప్లేస్ చేయడానికి ఉంటుంది లేదా మ్యూట్ చేయడానికి ఉంటుంది. కొంచెం పాట యూజ్ చేస్తే మీకు వచ్చిందనుకోండి కాపీరైట్, ఆ కొంచెం పాట వరకు మీరు మ్యూట్ చేసేయచ్చు, ప్రాబ్లమే ఉండదు. బట్ అది ఎక్కువ పాట ఉంది అంటే కనుక తీసేసి మీరు వేరే మ్యూజిక్ పెట్టుకుని మళ్ళీ అప్లోడ్ చేసుకోవాల్సిందే లాంగ్ వీడియో అయినా సరే. క్లెయిమ్ ఉంటే అదే అన్నమాట ప్రాబ్లము, క్లెయిమ్ వల్ల మన ఛానల్కి ప్రాబ్లమే ఉండదు బట్ మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు అదే వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తేనే ప్రాబ్లం అవుతుంది అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.